ఏంటి అసలు మ్యూజిక్ వైపు వెళ్ళాలని విజయ్కి ఎక్కడ సీడ్ పడింది అసలు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది, అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఆ పాటలు వినడం వల్ల ఏంటో తెలియదు. బట్ కొంత మ్యూజిక్ నేర్చుకున్నాను, ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ మనకి అవ్వదు అని అర్థమైంది. ఊరికే పాపం పేరెంట్స్ కోసం వెళ్ళారు, వెళ్ళాను. అది ర్యాంక్ వచ్చింది తీసుకెళ్ళాలని తెలుగు మీడియం చదివాను చెప్తే, అసలు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అర్థం కాలే, వాళ్ళు ఏం చెప్తున్నారు, బ్లర్ ఉండేది అసలు. ఆ తర్వాత ఈ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకేం ఏం లేదు, కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్ మీదే. సరే అది డేర్ చేసి ఇంట్లో చెప్పాను, నేను ఇంజనీరింగ్ ఇలా లేదు, ఇంకొక 2 ఇయర్స్ ఉంటే ఇంకొక మళ్ళీ డబ్బులు లాస్ అంతే, అది మీకు ఇంకేం లేదు చెప్పేసారు ముందే, మీకే డబ్బులు లాస్ చెప్పి నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే సరే ఫస్ట్ ఇయర్లోనే చెప్పాను, సెకండ్ ఇయర్ అయ్యే వరకు కొంచెం ఆగు, అప్పుడు కూడా అవ్వకపోతే వచ్చేద్దు కానీ సెకండ్ ఇయర్ కూడా అవ్వలే. అప్పుడు వచ్చేసి మళ్ళీ మ్యూజిక్ మిగతా లెర్న్ నేర్చుకోవడం అదంతా అలా స్టార్ట్ అయింది. ఓకే, మీరు ఓన్లీ వన్ ఎనీ సిబ్లింగ్స్? మా చెల్లెలు ఉంది. చెల్లెలు ఉన్నారు, ఓకే. డాడీ ఏం చేస్తుంటారు విజయ్? ఆయన స్టార్టింగ్ ట్రాక్టర్ డ్రైవర్ కింద చేసేవారు అండి ఊళ్ళో, వెదురుపాక చిన్న ఊరు మాది. తర్వాత ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్మెన్ కింద వర్క్ చేశారు కొన్నాళ్ళు, అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, మరి ఇంట్లో ఫ్యామిలీ అప్పుడు ఇండస్ట్రీకి వెళ్తానంటే ఏమన్నారు నాన్నగారు? అసలు నాన్నగారు అదే అండి, మా తాతగారి నుంచి మాకు వచ్చింది ఏంటంటే ఎవరిని ఎవరు ఫోర్స్ చేయరు, ఇప్పటికీ కూడా నేను నా ఫ్యామిలీ ఎవరిని వాళ్ళు నన్ను ఫోర్స్ చేయరు, మా తాతగారు ఎవరిని ఫోర్స్ చేయలేదు. అంటే ఇది చేస్తానంటే ఫస్ట్ ఒక చెప్తారు, ఓకే ఇది ఇలా ఉంటుంది, మనం మన దగ్గర ఇదే ఉంటుంది, మనం ఇక్కడ వరకు ఎగరగలం ఇవి చెప్పి, సరే అప్పుడు కూడా మనం చేస్తానంటే సరే నీ ఇష్టాన్ని వదిలేస్తారు. అది మా తాతగారి దగ్గర నుంచి అందరికీ అలవాటు వచ్చు. అంటే మా తాతగారికి ఇంచుమించు ఒక 6 పిల్లలు, వాళ్ళకి చాలామంది ఉంటాం మేము, వాళ్ళంతా కూడా అలానే ఉంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికి ఫోర్స్ ఉండదు, అండ్ నచ్చిన ఇతన్నే చేసుకోవాలని కానీ లేదంటే నువ్వు ఈ జాబే చేయాలని కానీ. ఇప్పుడు మంచి ఫ్యామిలీ అబ్బాయి అయితే, ఇప్పట్లో కాదు అప్పట్లోనే అంత స్వతంత్రం వచ్చిందంటే నిజంగా చాలా మంచి ఫ్యామిలీ అయితే. అందుకనే ఆయన ట్రూ కమ్యూనిస్ట్ మా తాతయ్య గారు. ఆ భావజాలం ఉంది అయితే, పేర్లోనే కాదు ఉండే విధానంలో కూడా ఉంది.